ఇప్పుడు మా గ్రానీని మంచి చేసుకుని ఆఫీసులోకి ఎంటర్ అయ్యా. అలాగే దాన్ని పెళ్లి చేసుకుని దాని లైఫ్లో కూడా ఎంటర్ అవ్వాలి. అవన్నీ నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. బట్ నాకిస్తానన్న పేమెంట్ నాకు ఇచ్చేయి. నీకు కావాల్సినంత డబ్బు మేమిస్తాం. ఎన్ని రోజులు తనలో మార్పుని గమనించలేదు కాబట్టి నేనేం పట్టించుకోలేదా? ఇప్పుడు తనున్న చోట నేను ఉండలేనమ్మా. ఏముంది, మీ ఆఫీస్లో జాబ్ కావాలి. ఇచ్చేసినట్లేగా? లేదు మేడం, నాకు విశ్వ కూర్చునే సీట్ కావాలి. విశ్వకి అప్పగించే పనులన్నీ నాకే చెప్పాలి. అదేంటి? ప్రతి దానికి కొన్ని లెక్కలుంటాయి మేడం. నేను అడిగింది నాకు ఇస్తే మీరనుకున్నది మీకు చేసి చూపిస్తాను. విశ్వ ప్లేస్లో మిమ్మల్ని కూర్చోబెట్టడం, తన పనులన్నీ మీకు అప్పచెప్పడం. ఎందుకు నేను అలా మాట్లాడానో మీకు అర్థం కాలేదు కదా. తన పనులు నాకు అప్పగించారనుకోండి, అవి అప్పగించింది మీరు కాదు, సరస్వతి. ఇలా అన్నింటికీ సరస్వతినే కార్నర్ చేస్తాను. తనకి విశ్వ మీదున్న కోపాన్ని ఇంకా ఇంకా పెంచుతాను. వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని ఇంకా ఇంకా దూరం చేస్తాను. నైస్, పక్క ప్లాన్ తోటి ఎంటర్ అయ్యారన్నమాట. అవును మేడం, ఇంతకీ విశ్వ క్యారెక్టర్ వస్తాడు. నువ్వు వెళ్ళు, అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది, అదే విశ్వ సీట్. ఆ సీట్లో కూర్చో. అలాగే మేడం. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. ఇదేంటి, నేను రిజిగ్నేషన్ లెటర్ ఇద్దామని వస్తే ఆ విషయం తెలిసినట్టు ఎవరినో కూర్చోబెట్టారంటే? సర్లే, ఎలాగో వదిలేసే జాబేక. ఆ సీట్లో ఎవరిని కూర్చోబెడితే వదిలే. ఏంటి, రోజు టైం కుచ్చేవాడివి, ఈరోజు కాస్త లేట్ అయింది. అస్సలు రానప్పుడు, లేట్గా వస్తే మాత్రం నష్టమే ఉంది. అస్సలు రాకపోవడం ఏంటి? నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను. రిజైన్ చేస్తున్నావా? దేనికి? నాకు ఇక్కడ పనిచేయటం ఇష్టం లేదు.
ఇష్టం లేని మనుషుల మధ్య తిరగటం ఇబ్బందిగా ఉంటుంది. అదేంటి విశ్వ, తన మీద కోపాన్ని ఆఫీస్ మీద చూపించడం ఏంటి? అయినా నువ్వు రిజైన్ చేస్తున్నది సరస్వతి కోసమే కదా. 100% అందుకే. తన ఎదురుగా కూర్చొని వర్క్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, అందుకేనా? నువ్వు ఎలాగో రిజైన్ చేస్తావని ముందే తెలుసు కాబోలు. నీ ప్లేస్ లో కొత్త వాళ్ళని అపాయింట్ చేయటం, నీ వర్క్స్ అన్ని తనకు అప్పగించటం అన్ని చేసేసింది. ఏదో చిన్న గొడవ, మళ్ళీ కలిసిపోతారులే అనుకున్నాను. ఇదేంటి విశ్వ, సరస్వతి మరీ పగబట్టినట్టు చేస్తుంది. తనకు కూడా ఇలా నీ మీద కక్ష కడుతుంది, ఇలా చేస్తుంది అని నేను గెస్ చేయలేదు విశ్వ. తను కక్ష తీర్చుకునేదేంటి? నాకు నేనే రిజైన్ చేయాలనుకున్నప్పుడు తనకంత అవకాశం ఇవ్వను. మానేసి వెళ్ళిపోతున్నావు అంటే తనకి నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టే కదా విశ్వ. తను ప్లాన్డ్గా నేను ఆఫీస్లో నుంచి బయటికి పంపించేసి కొత్త వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసింది అంటే తను అనుకున్నది జరుగుతున్నట్టే కదా. ఆయన నన్ను జాబ్ నుంచి తీయడానికి తనెవరు? మేనేజర్ అన్న తర్వాత తనకి కొన్ని రైట్స్ ఉంటాయి విశ్వ. సో తను ఇలా చేసిందేంటి అని అనుకోవటానికి ఛాన్స్ లేదు. కానీ తన మాట అనలేదు కదా. నీ అంతటా నువ్వే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నావు, అంటే ఓడిపోయి వెళ్ళిపోతున్నావు. సరస్వతిని నువ్వే గెలిపించి వెళ్ళిపోతున్నావు. నేను తన చేతిలో ఓడిపోవడం ఏంటి? మరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అదే అంటారు సరస్వతి దెబ్బకి విశ్వ మానేసి వెళ్ళిపోయాడు అని. ఆ అవకాశం ఎవ్వరికి ఇవ్వను. తను చేసిన అవమానం చాలదు అని తన చేతిలో ఓడిపోయిన అవమానం పడాలా? నో, నేను ఇక్కడే ఉంటాను, తన కళ్ళ ముందే ఉంటాను. ఏం చేస్తుందో నేను చూస్తాను. నాకు కావాల్సింది అదే విశ్వ. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బయట బయట కలుస్తారు, నిదానంగా మాట్లాడుకుంటారు. మీరిద్దరు మాట్లాడకపోయినా మీ అమ్మా నాన్న మాట్లాడేలా చేస్తారు, మళ్ళీ ఒకటి చేస్తారు. ఆ అవకాశం ఉండకూడదు అంటే అది ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. మీ మధ్య దూరం పెంచడానికి మధ్యలో ఒకరిని సెట్ చేశానుగా, వాడే చూసుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీటు. ఓ, విశ్వ అంటే మీరేనా? ఐఎమ్ సూర్య, నైస్ టు మీట్ యూ. నేను సీట్ గురించి అడిగాను. ఓ, ఈ సీటు గురించా? మేడం గారు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. ఏ మేడం? ఇంకెవరండి? సరస్వతి మేడం గారు. నిన్ను రికమెండ్ చేసింది ఎవరు? ఇంకెవరండి, సరస్వతి మేడం గారే రికమెండ్ చేశారు. మీకెలా పరిచయం? నాకు ఈ మధ్య పరిచయం అయ్యారండి. ఎందుకో మేడం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, అందుకే అడగకుండానే ఈ జాబ్ ఇచ్చారు. అడగకుండానే జాబ్ ఇచ్చారా? అవును సార్. సడన్గా ఫోన్ చేసి మా ఆఫీస్లో జాబ్ ఉంది, ఆ జాబ్కి మీరైతేనే కరెక్ట్ అని అన్నారు. ముందుగానే మీకు ఈ సీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారనమాట. అడిగి మరీ జాబ్ ఇచ్చారంటే అంతే కదా సార్. ఏంటో, అడగకుండానే జాబ్ ఇచ్చారు, పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ నాకే అప్పగించారు. అప్పగిస్తారు? ఆమె అభిమానం అలాంటిది, తన అభిమానం ఎప్పుడు ఎలా అయినా మారచ్చు. 1 మినిట్ సార్, మేడం గారు రమ్మన్నారు, కలిసేసి వచ్చేస్తాను.
ఏం సార్ అలా ఉన్నారు? ఏం లేదు. మీ సీట్లో నన్ను కూర్చోబెట్టారని ఫీల్ అవుతున్నట్టున్నారు? కావాలి అనుకుంటే ఇంతకంటే మంచి సీట్ సంపాదించుకోగల టాలెంట్ నాకుంది. మీ వర్క్ మీరు చూసుకోండి. కొత్తగా జాయిన్ అయ్యారు కదా సూర్య, అతను రాలేదేంటి? లేదు మేడం, తను రాలేదు. మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటా అన్నాడు. అదేంటి, అందరూ భోజనం చేస్తుంటే అతను రాకపోవడమేంటి? లంచ్ టైం అయిపోయాక మళ్ళీ ఎప్పుడు తింటాడు? సరే, నేను పిలుచుకొస్తాను, మీరు తింటూ ఉండండి. సూర్య, ఇది లంచ్ టైం, వర్క్ తర్వాతైనా చేసుకోవచ్చు. వచ్చి భోజనం చేయి. అబ్బే, ఇప్పుడు నాకు ఆకలిగా లేదండి, నేను తర్వాత తింటాను. లంచ్ టైం అయిపోయాక ఎప్పుడు తింటారు? క్యారెట్స్ తీసుకురండి. ఏంటి ప్రాబ్లం అంటే, ఉదయాన్నే క్యారేజ్ పెట్టడానికి నాకెవరున్నారండి? నాకంటూ ఎవరు లేరు కదా. అదేంటి, క్యారేజ్ తెచ్చుకోలేదా? ఆఫీస్కి లేట్ అవుతుందన్న హడావిడిలో వచ్చేశాను. ప్రాబ్లం లేదండి, నేను బయటకెళ్ళి తినేసొస్తాను. ఇప్పుడు బయటకు వెళ్ళి తినేంత టైం లేదు. పర్లేదు, నా క్యారేజ్ ఇద్దరికి సరిపోతుంది, వెళ్ళి భోజనం చేద్దాం. అయ్యో, మీ క్యారేజ్ ఎందుకులేండి, మీరు వెళ్ళి తినండి. నేనేమి అనుకోను, రండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదండి. ఇందులో ఇబ్బంది ఏముంది? నాకు ఎవరూ లేరు, నలుగురికి సాయం చేస్తేనే ఇదిగో ఇలా ఉన్నాను. అయినా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం తప్పేం కాదు. మొహమాట పడకుండా రండి. అయ్యో, నేనేం అనుకోనండి, రండి. సూర్య బాగా ఫాస్ట్గా ఉన్నాడు. తన పర్ఫార్మెన్స్ ఇలానే కంటిన్యూ చేశాడంటే నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేటట్లేదు. అవును, ఇంత పెద్ద సీన్లో విశ్వ మిస్ అయితే ఎలా? విశ్వ, లంచ్ టైం అయింది, బోన్ చేయవా? నేను తర్వాత తింటానులే. తర్వాత తినడం ఏంటి? ఓహో, తన మీద కోపంతో క్యారేజ్ కూడా తెచ్చుకోలేదా? నాకు అర్థమైందిలే విశ్వ, ఎవరికోసమో నువ్వు పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. అయినా నా క్యారేజ్ ఉందిగా, రా, స్టాఫ్తో కలిసి బోన్ చేద్దాం. స్టాఫ్తో కలిసి భోంచేయడం ఎందుకు? నువ్వెప్పుడు నీ క్యాబిన్లోనే తింటావు కదా. నీకు చూపించాల్సిన సినిమా నా క్యాబిన్లో కాదుగా. లేదు లేదు, నలుగురితో కలిసి తింటేనే బాగుంటుంది. రా, వెళ్దాం. రా విశ్వ.
మేడం మీరిక్కడ ఏంటో? ఈరోజు నాకు మీతో కలిసి బోన్ చేయాలనిపించింది. మీకు ఇబ్బంది అంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అదేం లేదు మేడం, రండి కూర్చోండి. ప్రవీణ్, ఇక నువ్వు వెళ్ళు. విశ్వ పద. సూర్య, మీరు భోజనం చేయండి. ఇది నా క్యారేజ్, ఎలాంటి మొహమాటం పెట్టుకోవద్దు. మీకేం కావాలంటే అది పెట్టుకొని తినండి. అలాగేనండి. ఏంటి సూర్య, నువ్వు క్యారేజ్ తెచ్చుకోలేదా? లేదు మేడం, నేను బయటికెళ్ళి తినొస్తానంటే మేడం గారు వచ్చేసి బయటకొద్దు, నా క్యారేజ్ షేర్ చేసుకుందాం రండి అంటూ బలవంతం చేస్తే వచ్చాను. ఫస్ట్ డేని మేనేజర్ గారితో కలిసి ఫోన్ చేస్తున్నావు, సూపర్. ఏదో ఆవిడ అభిమానం అండి. విశ్వ తిను. సూర్య, మీరు బాగా మొహమాట పడుతున్నారు, ఈ కర్రీ వేసుకోండి. ఇంకొంచెం రైస్ పెట్టుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ సూర్య వల్ల సరస్వతి విశ్వాకి దూరం కావటం, నేను దగ్గర కావటం ఖాయం. థ్యాంక్ యూ బలరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి సంధ్య, హ్యాపీనే కదా? చాలా హ్యాపీ. అసలు మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది అతని పర్ఫార్మెన్స్. అందుకే కదా అతన్ని సెలెక్ట్ చేసింది. ఇలా వచ్చాడో లేదో అలా అల్లుకుపోయాడు. రాగానే విశ్వాకి సరస్వతికి సరైన ట్విస్ట్ ఇచ్చాడు. నువ్వు హ్యాపీనే కదా? ఎస్, చాలా చాలా హ్యాపీ. మనం అనుకున్న దానికన్నా ముందే సూర్య మొత్తం సెట్ చేసేలా ఉన్నాడు, అంత ఫాస్ట్గా ఉన్నాడు అతను. వాడంతే టైం వేస్ట్ చేయడు. ఇన్ని రోజులు నా కళ్ళ ముందు వాళ్ళిద్దరు హ్యాపీగా తిరుగుతుంటే ఏం చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి పడకుండా
సరస్వతి వైపు చూడాలంటేనే విశ్వ ఇబ్బంది పడుతుండటం, ఇదంతా చూస్తుంటే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. విశ్వ ద్వేషించాలి, శాశ్వతంగా దూరం కావాలంటే సరస్వతిని ప్రేమలోకి దింపాలి. సరస్వతి ప్రేమలో పడటం అనేది జరిగేలా కనిపించడం లేదు. డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళిపోతే బెటర్.